Hi friends, welcome to TL Visits. ఇవాటి ట్యూటోరియల్ ఏంటంటే మనం వెబ్సైట్లో ఉన్న కాలేజ్ వైజ్ సీట్స్ అలాట్మెంట్ చూసి సెకండ్ కౌన్సిలింగ్ ఏ కాలేజ్లో సీటు వస్తుందో చెప్పవచ్చండి మనం. ఏదైతే మనకి రీసెంట్గా వెబ్సైట్లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని పెట్టడం జరిగింది కదా. సో అంటే ఏంటంటే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఒక ఏబీసీ కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకుంటే అతనికి ఏబీసీ కాలేజ్ రాలేదు, ఆ కాలేజ్ రాకుండా వేరే కాలేజ్ వచ్చింది, ఖచ్చితంగా అతను ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ అప్లై చేసుకుంటాడు. ఇంకొక టైప్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ కాలేజ్లో ఒక పర్టికులర్ కోర్స్ అప్లై చేసుకున్నాడు, అదే కాలేజ్లో అతనికి వేరే కోర్స్ వచ్చింది, అట్లాంటి వాళ్ళు ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ అప్లై చేసుకుంటారు. ఇంకొక టైప్ చూసుకున్నట్టయితే ఎవరైతే మనకి అసలు ఫస్ట్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వని వాళ్ళు ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్కి వస్తారండి. వాళ్ళకి ఏంటంటే డౌట్ అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది సీట్స్ ఈ కాలేజ్లో ఫిల్అప్ అయిపోయినాయి, మళ్ళీ మనకు సీట్ వస్తుందా రాదా అని చెప్పేసి డౌట్ వస్తుంది. సో ఈ వీడియోలో మీకు నేను చెప్తాను ఎలా మీరు చూసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారైతే అండ్ ఈ వీడియో నైక్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని, ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇలా వెబ్సైట్ అనేది కనిపిస్తుంది, ఇలా ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కాలేజ్ అని ఉంది కదా, ఇక్కడ కాలేజ్లో మీరు ఏదన్నా ఒక కాలేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ నేను ఏంటంటే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పెద్దాపురం అని చెప్పి ఎంటర్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ ఏ టైప్ ఏ కోర్సు అని చెప్పేసి. ఇంకా మీరు డిఫరెంట్ కాలేజెస్ని చేసుకోవచ్చండి. సో మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అద్దంకి అని చెప్పి కొట్టచ్చు, ఈవెన్ మీరు ఏ కాలేజెస్ అని కొట్టచ్చు, ఈవెన్ డిఫరెంట్ కాలేజెస్ ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో మీరు ఏ కాలేజ్ అయినా కొట్టండి. సో కొట్టిన తర్వాత మీకు ఇక్కడ కింద బ్రాంచ్ అని కనిపిస్తుంది కదా, ఈ బ్రాంచ్ దగ్గర ఏంటంటే మీ యొక్క బ్రాంచ్ని ఇక్కడ ఎంట్రీ చేయాలండి. చూసుకోండి ఇక్కడ కావాలంటే ఇక్కడ మీకు బ్రాంచ్ వస్తుంది. మీకు ఏంటంటే బ్రాంచ్ అని కొట్టిన తర్వాత ఏంటంటే మీకు ఈవెన్ మీకు ఏ బ్రాంచ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ మీద ఉంచి షో అలాట్మెంట్స్ కొడతామండి. కొట్టిన తర్వాత మనకు కనిపించేది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ హాల్టిక్ వాళ్ళ యొక్క ర్యాంక్ ఎంత ఉంది, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, వాళ్ళ యొక్క మేలా ఫిమేలా, క్యాస్ట్ ఏంటి, రీజియన్ ఏంటి, సీట్ కేటగిరీ ఏంటి, రౌండ్ ఏంటి. రౌండ్ అంటే ఇక్కడ ఫర్ ఫస్ట్ కౌన్సిలింగ్ కాబట్టి ఫస్ట్ రౌండ్ కనిపిస్తుంది, ఇన్ కేస్ మీరు సెకండ్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే సెకండ్ రౌండ్ అని కనిపిస్తుంది. ఇలా మీరు ఏంటంటే ఇట్లా ఏంటంటే ఇక్కడ లాస్ట్ ర్యాంక్ ఎంత, ఏ కేటగిరీ వైస్కి ఏ ర్యాంక్ లాస్ట్ ఉంది ఇక్కడ మీ యొక్క కేటగిరీ వైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బీసీ అనుకోండి, బీసీ వచ్చేసి ఇక్కడ లాస్ట్ ర్యాంక్ ఎంత ఉంది ఏదైతే ఈ కాలేజ్లో. ఇలా మీరు డిఫరెంట్ కాలేజ్లో చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కాలేజ్ చూస్ చేసుకుంటారండి, ఆ కాలేజెస్లో మీరు వెళ్ళచ్చు కదా. ఇలా అయితే మీరు చూసుకుంటా మీరైతే ట్రై చేయొచ్చండి. ఇలా అయితే అది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ మాత్రమే, ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ మాత్రమే ఇంతుంది అంటే మీ ఒక కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓసీ చూసుకోండి, ఓసీ వాళ్ళకి ఇక్కడ ఎంత ర్యాంక్ వచ్చింది చూసుకోండి, 58,279 ర్యాంక్ వచ్చింది. అంటే వీళ్ళకంటే మీరు తక్కువ వచ్చింది అనుకోండి, మీరు నెక్స్ట్ ఇన్ కేసు అంటే వెళ్ళేవాళ్ళు ఉంటారు వచ్చేవాళ్ళు ఉంటారు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మందిని వేసుకుంటే 100 మందిలో ఏంటంటే మనకి దగ్గరకు ఒక 95% పీపుల్ మాత్రమే ఏదైతే ఈ కాలేజ్లో అడ్మిషన్స్కి వస్తారు. ఇంకా 5% ఇంకొక 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు, అంటే మధ్యలో వాళ్ళు వేరే కాలేజ్ చూసుకొని వెళ్ళచ్చు. చాలా జరుగుతూ ఉంటాయి, వేకెన్సీస్ వస్తూ ఉంటాయి, అందులో కూడా ఫస్ట్ కౌన్సిలింగ్లో వేకెన్సీస్ వస్తూ ఉంటాయి. ఇలా ఏంటంటే మీరు ఈ కాలేజ్కి అప్లై చేసుకుని ఏదైతే ఈ ర్యాంక్ కంటే లోపలు కనుక ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా మీకు ఏదైతే ఈ కాలేజ్లో సీట్ అయితే అది కూడా ఈ బ్రాంచ్లో అయితే మీకు వస్తుందండి. ఇలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ చేస్తాను, షో అలాట్మెంట్స్ కొడుతున్నాను. మెకానికల్ ఇంజనీరింగ్ కొట్టిన తర్వాత చాలా మంది చూసుకోండి ఇక్కడ మీ యొక్క కేటగిరీ వైస్గా ఏదైతే లాస్ట్ ర్యాంక్ ఉంది, సో దానికంటే మీకు తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చూసుకోవాలి మీరు ముందుగా. అలా చూసుకుంటే ఏంటంటే మీకు తెలిసిపోతుంది అసలు మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుందా రాలేదా. ఇలా మీరు డిఫరెంట్ కాలేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా, సో మీరు ఏంటంటే ఇది చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. వీడియో అర్థమైంది అనుకుంటున్నారు, సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. అండ్ రీసెంట్గా కోర్సెస్ వీడియోస్ కూడా పెట్టున్నాను, సో చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.